ప్రాంతానికి ఏం చేసింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ వారిని ప్రశ్నిస్తూ ఉంది. చేయలేదు అని చెప్పి చెప్పలేం, ఎందుకంటే ఆవభూములు ఏవైతే ఉన్నాయో, ఇళ్ల పేరున ఏ విధంగా కబ్జాలు చేసేసుకున్నారో, మరి పేదల్ని ఏ విధంగా వారు మోసం చేశారో మనకి తెలియనటువంటి విషయం కాదు. ఆవభూములు తక్కువ ధరకి కొన్ని దాన్నే రాష్ట్రానికి పెచ్చు ధరలకి ఇచ్చి అక్కడ కొద్దిపాటి చినుకు పడితేనే 4-6 అడుగుల నీరు నిలిచేటువంటి ఆ భూముల్లో ఏ విధంగా మీరు పేదలకి ఇళ్ల నిర్మాణం చేస్తారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా తీర ప్రాంతానికి రక్షణగా ఉండవలసినటువంటి మడ అడుగులు ఏవైతే ఉన్నాయో వాటిని సైతం ఇవాళ తెగ నరికి పేదలకి అక్కడ ఇళ్ళు నిర్మిస్తామని చెప్పి చెప్పడం, మరి దానిలో భాగంగా కోర్టు దీనిలో కలగజేసుకుంటూ అక్కడ ఇళ్ళు కట్టడానికి వీలు కాదు అని చెప్పి తెలియజేయటం, ఇది నిజంగా మీ యొక్క అహంకారానికి నిదర్శనం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇసుక మాఫియా, మట్టి మాఫియా ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గోదావరి నది కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో కావచ్చు జరుగుతున్నటువంటి నేపథ్యం. మరి అదేవిధంగా చిన్న చిన్న కాంట్రాక్టర్లు చిన్న చిన్న పనులు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలకి పనులు చేసుకున్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఇవాళ వారికి సైతం బిల్లులు ఇవ్వకుండా దగ్గర దగ్గర ఇప్పుడు అవుట్ స్టాండింగ్ బిల్స్ కావచ్చు, లేకపోతే ఈ కాంట్రాక్ట్ వారికి కావచ్చు, అవుట్ స్టాండింగ్ బిల్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం వారికి కట్టవలసినటువంటి బకాయి పడినటువంటి నిధులు 71,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్స్ కూడా ఇవాళ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి అందరికీ చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ విషయానికి నిదర్శనం చెప్పాలంటే పెద్దాపురం నుండి పిఠాపురం బ్రిడ్జ్ ఏదైతే ఉందో మనందరికీ తెలుసు ఆ పనులన్నీ కూడా మధ్యలోనే ఆపేయటం జరిగింది. అదేవిధంగా జగ్గంపేట నుండి పెద్దాపురం రోడ్డు ఎక్స్టెన్షన్ పని ఏదైతే ఉందో అది కూడా మధ్యలో ఆపేయటం జరిగింది. ఎందుకు ఆపారు అంటే కాంట్రాక్టర్స్కి బిల్లులు కట్టనటువంటి నేపథ్యంలో దీన్ని ఆపేయటం జరిగింది అనేటువంటి విషయం మరి మీడియా వారికి ఈ ప్రాంత ప్రజలకు కూడా తెలుసు. ప్రత్యేకించి పిఠాపురం బ్రిడ్జ్ నుండి రైతులు అవతలకి అవతల పక్కన దగ్గర దగ్గర 3,000 ఎకరాల సాగు భూమి ఉన్నది. రైతు ఆ బ్రిడ్జ్ కనుక తీసుకున్నట్లయితే కేవలం 2 కిలోమీటర్లో తన పొలానికి చేరుకోవచ్చు. కానీ ఇవాళ ఆ బ్రిడ్జ్ పని ఆపేసినటువంటి నేపథ్యంలో 35 కిలోమీటర్లు తిరిగి తన పొలానికి వెళ్ళవలసినటువంటి నేపథ్యం. ఎరువులు తీసుకువెళ్ళాలన్నా, విత్తనాలు తీసుకువెళ్ళాలన్నా, ఏ రకమైనటువంటి సామాగ్రి తీసుకువెళ్ళాలన్నా ఇవాళ రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. మరి పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు మాది రైతు పక్షపాత ప్రభుత్వం అని. ఏ రకంగా మీరు రైతు పక్షపాతి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు మీ మేనిఫెస్టోలో వారికి వాగ్దానం చేశారు ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఉందో 3,000 కోట్లతోటి నేను ధర స్థిరీకరణ నిధి పెడతానని చెప్పి అని మీరు వాగ్దానం చేయడం జరిగింది. దాన్ని నెరవేర్చారా? ఇప్పుడు నేను చెప్పినటువంటి పిఠాపురం బ్రిడ్జ్ దాని మీద సీతకన్ను వేసినటువంటి మీరు ఏ రకంగా రైతు బాంధవుడు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మరి అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా మేము శీతల గిడ్డంగులు నిర్మాణం చేస్తాము, స్టోరేజ్ మేము నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పినటువంటి వారు ఎన్ని జిల్లాల్లో మీరు ఈ శీతల గిడ్డంగులు కావచ్చు, స్టోరేజ్ ఫెసిలిటీస్ కావచ్చు మీరు కల్పించారో ఈ రాష్ట్ర రైతులకి మీరు జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. కనుక ఏ రకంగా కూడా రాష్ట్రంలో ప్రజలకి న్యాయం చేయలేనటువంటి అంటే ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో 2019 సంవత్సరంలో మిమ్మల్ని ఆశీర్వదించి అనూహ్యంగా 151 అసెంబ్లీ సీట్లని మీకు కానుకగా ఇచ్చినటువంటి ప్రజల్ని మీరు ఈ రకంగా మోసం చేయడం అనేది భారతీయ జనతా పార్టీ స్వాగతించదు అని చెప్పి తెలియజేస్తూ ఏదైతే మా జాతీయ నాయకత్వం మాకు పదే పదే చెప్పిందో ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కావాలి, ప్రజావాణి భారతీయ జనతా పార్టీ కావాలి అని ఏదైతే ఆకాంక్షించిందో దానికి అనుగుణంగానే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ తన గళాన్ని విప్పుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా రాబోయే ఈ 1వ తారీఖున జిల్లా స్థాయిలో మేము ఈ సర్పంచులకి చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాని మీద ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా దాని మీద ఇవాళ ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 17వ తారీఖున రాష్ట్ర స్థాయిలో మేమందరం కూడా పెద్ద ఎత్తున
దీన్ని నిరసిస్తూ మా గళం విప్పుతామని చెప్పి మీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఓకే, పోర్ట్పల్లి రైల్వే ఇది చిరకాల వాంచండి. ఇందాక నేను చెప్పినట్లుగా దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినా కొంతమేరకు రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కూడా కావాలి. అక్కడ జాప్యం జరుగుతున్నటువంటి విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. ఈ విషయమే, ఈ ప్రశ్నే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వేస్తే బాగుంటుంది అనేది మా యొక్క అభ్యర్థన. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా తప్పుకోలేదండి. పోలవరానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. కాకపోతే ఒక్క నిమిషం నేను వస్తున్నా, జాతీయ ప్రాజెక్టుగా దాన్ని అనౌన్స్ చేసిన తర్వాత, పోలవరాన్ని అనౌన్స్ చేసిన తర్వాత పోలవర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఈనాడు ఆ నిర్మాణానికి అయ్యేటువంటి ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుండే వస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. అయితే ఇక్కడ పునరావాసానికి సంబంధించి పదే పదే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాను, సరి అయినటువంటి గణాంకాలు మీరు మాకు ఇవ్వండి, ఎన్ని కుటుంబాలు ఎంతమంది వ్యక్తులు అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేయండి అని. అక్కడ సరి అయినటువంటి సమాచారం రానటువంటి సందర్భంలో, అది మాత్రమే కాదు ఇంతకు ముందు ఉన్నటువంటి పూర్వపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వారు 2013 సంవత్సరంలో ఏదైతే దానికి ఎస్టిమేషన్స్ వేశావు దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి వారే చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. కనుక మేము ఎప్పుడైతే గణాంకాలు అన్నీ కూడా సవ్యంగా మా దగ్గరికి వస్తాయో మేము ఖచ్చితంగా దాని బాధ్యతని మేము తప్పించుకోలేదు, దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఆ ప్రశ్న మీరు ఎవరైతే సంతకం చేశారో వారికి వెయ్యాలండి. మీరు ఏ రకం ఎవరికైనా సరే కొంచెం ఆలోచన ఉన్నట్లయితే ఇవాళ నిర్మాణ ఖరీదు రేపు ఉండదని చెప్పి, రేపు నేను సంవత్సరం కూడా అంటలేదు, రేపు ఉండదని చెప్పి మన అందరు మరి ఏ రకంగా సంతకం పెట్టారు, ఏ రకంగా సంతకం పెట్టారు? మీరు మమ్మల్ని కాదు వారికి వేయవలసినటువంటి ప్రశ్న. సవరణకి వెళ్ళిందండి కేంద్ర ప్రభుత్వం, దాని మీద దృష్టి సారించింది. మేము కూడా గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలవబోతున్నాము, దాని మీద వారి స్పందన వచ్చిందని మీకు కూడా తెలియజేస్తాం. ఏంటండి జనసేనతో నిన్న ఇవాళ పొత్తు ఉన్నది, రేపు కూడా పొత్తు కొనసాగుతుంది, ఇంకా మిగిలిన పొత్తులు అంటారా, దాని మీద నిర్ణయం మా కేంద్ర నాయకత్వం తీసుకోవాలి. ప్రస్తుతం మాకు ఇచ్చినటువంటి డైరెక్షన్ అనుకోండి, ఆదేశం అనుకోండి, ప్రజా సమస్యలపై స్పందిస్తూ పార్టీని బలోపేతం చేసుకోండి.